Telugoose.com. Discussion forum for politics, food, entertainment, technology, live chat, blogs, articles, latest news. Visit Telugoose.com. Hi, hello, good evening and welcome to Suma Adda. Ika modaladama. అలనాటి ఆణిముత్యాల్ని గుర్తు చేసుకుంటూ మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి 80s థీమ్ గెటప్ తో వచ్చేస్తున్నారు రోహిణి, బుల్లెట్ భాస్కర్ అండ్ నరేష్. అతనేంటి చాటునున్నాడు? యాక్చువల్గా ఆకుచాటు పిండి తడిసే అంటారు కదా, ఆ పిండి ఇడే పిండే చాటుకెళ్ళాడు. మా మమ్మీ గారు మిమ్మల్ని అడిగారు, ఇద్దరు ఒకటే క్లాస్ అంటే కదా. అదేంటి మీ అమ్మమ్మ గారు, నేను ఒకటే క్లాస్ అనుకున్నానే. ఆ ప్యాంటుకి ఏదో ఒకటి తగలెట్టచ్చుగా, అది ఎప్పుడు జారిపోతుందో అన్న టెన్షన్ తో మేము ప్రేక్షకులు జిప్పు తగలెట్టంగా జిప్పు తగలెట్టంగా. మీరు ఇటు వెళ్ళండి, రండి. 2020 ఈ ట్రెండ్ ని సెట్ చేసేటువంటి గెటప్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు వర్ష, ఎమాన్యుయల్ అండ్ రమేష్. ఇదిగోండి 2020 మీరు పిజ్జాలు అవి తింటారు కాబట్టి మీకోసం పిజ్జాలు, అలాగే ఒకసారి మీరు కూడా రండి ఇలాగా ముద్దపప్పు అన్నం ఆవకాయ. అంటే ఏంటి మీరు న్యూ జనరేషన్ కి ఓల్డ్ జనరేషన్ కి డిఫరెన్స్ చెప్తున్నారా? అన్న ఇది నోట్లో పెట్టుకో, నువ్వు అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు. సర్లేండి, అయినా ఎంతకాలం ఇది మీరు ఎందుకు తింటారు? కొంచెం మీరు తినండి. వాళ్ళు తినలేరు మేడం. అవును, అందుకే నువ్వు తిను. మీరు ఎన్ని చెప్పినా మా ముద్దపప్పు ఆవకాయ గ్రేట్. మీరు ఎన్నన్నా చెప్పండి, పిజ్జాలు బర్గర్లు అవి తింటుంటే వచ్చే ఆనందమే వేరబ్బా. అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని. ఒరే నీ పచ్చడి మెతుకుల గురించి మాకు తెలుసు. నువ్వు ఎప్పుడు తినలేదు, ఒకసారి తిని చూడు ఎంత బాగుందో. ఇంకా చండాలంగా ఉంది. ఎంత చండాలంగా ఉంది, ఇంకొంచెం ఒక పీస్ తిను చూసావా. ఇది మీది కదా. మీరు గొప్ప మీరు గొప్ప అనేది మనం 5 రౌండ్లు తేల్చేద్దాం. ఏదో 5 రౌండ్లు తేల్చు నువ్వే. ఎనీవే మనం సమయాన్ని బాగా వినియోగించుకొని ఈ గేమ్ ని ఎవరైతే ఆడతారో వాళ్ళు విన్నర్ అవుతారు. ఫైనలీ 1980s వర్సెస్ 2020 ఓల్డ్ జనరేషన్ తెలియదులాండి. ఒక్క నిమిషం నువ్వు రారా. మీ పిల్లోడు జిప్ వేసుకోలేదు, కొంచెం చూసుకో. పిల్లోడు వేసుకోలేదు, పెద్దోడు వేసుకోలేదు, నువ్వు అయ్యేందుకు చూస్తున్నావు. ఓకే, మనం మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దాం. దోచేయ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము 90 seconds టైం ఇస్తాం. ఈ 90 seconds లో మేము అడిగిన ప్రశ్నకి ఎన్ని ఎక్కువ సమాధానాలు మీరు చెప్పగలిగినట్టయితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. ఒక్కొక్క సమాధానానికి 10,000 నుంచి 2,00,000 వరకు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు చాలా ఎక్కువ ఆన్సర్లు కరెక్ట్ గా చెప్తే మీరు ఈ రౌండ్ లో 15,00,000 సొంతం చేసుకోవచ్చు. ముందు మీతోనే మొదలెడదాం, రండి. మా కొడుకుని తెచ్చుకోవచ్చు ఇక్కడికి. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటే ఏమిటో అనుకున్నాను. ఈడు కొడుకు కాదమ్మా, దొంగనా కొడుకు. దొంగనా కొడుకు అసలు దొంగను మర్చిపోయారు మీరు. నీ మనసు దోచుకున్న దొంగనే అమ్మా బాబాయ్. ఓకే క్వశ్చన్, కాలేజ్ డేస్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ 90 seconds స్టార్ట్స్ నౌ. క్లాస్ బంక్, క్లాస్ బంక్, క్లాస్ బంక్. ఆ ఉంది, క్లాస్ బంక్ ఉంది, రైట్. ఆ బస్సు, బస్సు, బస్సు ఉందా? బస్సు లేదు. బైక్స్, బైక్స్ మీద అమ్మాయిని ఫాలో అవడం, బైక్ మీద వెళ్ళడం లేదు. క్లాస్ కి లేట్ గా వెళ్ళడం, క్లాస్ కి లేట్ గా వెళ్ళడం లేదు. గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ లేరు. క్యాంటీన్, క్యాంటీన్, ఆ క్యాంటీన్ ఉంది, నంబర్ 6, రైట్. ఆ బుక్స్, బుక్స్, పుస్తకాలు లేదు. లైబ్రరీ, లైబ్రరీ
లేదు ర్యాగింగ్ 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 రైట్ రైట్ లవర్ 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 లివర్ 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 లవ్ స్టోరీ రైట్ సినిమాలకు వెళ్ళడం సినిమాలకు వెళ్ళడం సినిమాలు లేవు బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్ ఓకే ఐదు లాస్ట్ బెంచ్ గ్యాంగ్ 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 గ్రూప్స్ రైట్ రైట్ ఇంకా ఇంకేం చేస్తారు ఆటలు గేమ్స్ గేమ్స్ నంబర్ త్రీ డాన్సులు డాన్సులు టైమ్ అప్ అక్క ఇదిగో అసలు రాంగ్ క్వశ్చన్ వాళ్ళకి ఇటు వాళ్ళలో ఒక్కళ్ళన్న కాలేజ్కి వెళ్ళే మొక్కలు లాగున్నాయా ఇప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి అప్పుడు ఎందుకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు అమ్మాయి వెనకాల తిరగడానికి రాధా 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 అనుకుంటూ తిరిగేవారు ఎందుకు లేదు ఎలాగో ఎందుకు తిరగడం మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం స్నేహితులు గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఫేర్వెల్ పార్టీ ఇప్పుడు కూడా ఉంటాయి అదే ఇప్పుడు కూడా మేము ఎప్పుడు అని అడగలేదుగా ఇంటర్నల్స్ వైవా అవెందుకు గుర్తుంటాయి అక్క కాలేజ్ డేస్ అంటే మీరు వెళ్తేగా తిండం తిరగడం తప్ప సీక్రెట్ ఫోన్ కాల్స్ ఆ బెంచ్ కింద దూరి మాట్లాడతాం కదా సెమినార్స్ లెక్చరర్స్ కి సైట్ కొట్టడం ప్రిన్సిపల్ వార్నింగ్స్ క్యాంపస్ సరే మీరు మీ కాలేజ్ స్కూల్ మీరు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మెమరీ షేర్ చేసుకోండి నేను చాలా చేసేదాన్ని అయ్యనొద్దు పాయింట్ గ్రా స్కూల్లో మా ఇంగ్లీష్ సార్ కి ఆయన కూర్చోబోతుంటే కుర్చీ లాగేసేదాన్ని ఎప్పుడు దడేమిన పడి పగిలేదన్నమాట ఆయనకి పాప ఆయనకి నా మీద ఎంత నమ్మకం అంటే చా రోహిణి అలా చేయదమ్మా రోహిణి అలాంటిది కాదని నేను ఆ మూల నుంచి సో సారీ శ్రీనివాస్ సార్ సార్ చూసారా ఆ వెల్కమ్ బ్యాక్ మీకు ఇవిడే నాది మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చెప్పండి అది మంచిదో కాదో మేము చెప్తాం ఒక రోజు ఎకనామిక్స్ టీచర్ గారు వస్తున్నారని బలి పెట్టమన్నారు అందరూ బలి పెట్టమని బలి పెట్టమంటే నేనే నా చేతితో పెట్టా పెట్టిన తర్వాత ఆవిడ సీరియస్ అయితే ఈ క్లాస్ లో ఉన్న అందరు నన్నే చూపించారు ఏది పడితే అది పెట్టకూడదు అర్థమైందా నరేష్ నీకేమైనా ఉన్నాయా నాకు లవ్ స్టోరీలు ఉన్నాయి నేను చెప్తా చెప్పు ఫిఫ్త్ క్లాస్ లో ఐ లవ్ చెప్పాడు సెవెంత్ క్లాస్ లో అది వేరే ఎవరు తెలిపింది రండి అండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ వీకెండ్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ సినిమాలు సినిమాలు రైట్ ఆన్సర్ షాపింగ్ షాపింగ్ రైట్ ఆన్సర్ పబ్బులు పబ్బులు రైట్ ఆన్సర్ టెంపుల్స్ టెంపుల్స్ గుళ్ళు లేదు లాంగ్ డ్రైవ్స్ లాంగ్ డ్రైవ్ ఆ నైట్ రైడ్స్ ఓకే నంబర్ 10 లవర్ తో బయటికి వెళ్ళడం లవర్ తో బయటికి వెళ్ళడం లేదు ట్రిప్స్ 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 టూర్స్ 12 ఫ్రెండ్స్ 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 నంబర్ 11 క్రికెట్ క్రికెట్ ఆడటం క్రికెట్ ఆడటం ఆటలు ఆడటం ఆటలు పాటలు నంబర్ 9 ఇంట్లో తినటం తినడం ఉందా లేదా పార్కులకు వెళ్ళటం పార్కులకు వెళ్ళడం లేదు చెప్పేశావు ఏదో ఒకటే టైం అప్ నీళ్లు రావడం గొప్ప కాదు ఆ నీళ్లు ఆపకుండా ఉండడం అనేది గొప్ప విషయం మన ఇద్దరం ఆడుతుంటే ఈయన జడ్జి లాగా అంటున్నాడు సరే మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం ప్లానింగ్స్ చేయడం ఓకే బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం విశ్రాంతి ఓకే ఇంటి పనులు చేసుకోవడం yes సాఫ్ట్వేర్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగుల వీకెండ్ అంటే వాళ్ళు గుర్తొస్తారు వాళ్ళు గుర్తొస్తారు శనివారం ఆదివారం ఆ మేడం ఏ ఇది మరీ దారు అబ్బ వీకెండ్ ఏమరు ఈ క్వశ్చన్ రాసిన ఇంటెలిజెంట్ ఎవరండి ఆన్సర్ రాసిన ఇంటెలిజెంట్ ఆ అదే ఆ అదే ఆలస్యంగా నిద్ర లేవడం ఓకే 680,000 అలా చూసుకున్నట్టయితే 2020 వాళ్ళు ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు
ఓకే మనం రెండో రౌండ్ లోకి వెళ్ళిపోదాము. నువ్వా నేనా. ఈ నువ్వా నేనా రౌండ్ కూడా టైం బేస్డ్ రౌండే. మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పడానికి 20 సెకండ్లు మాత్రమే. ఈ రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్, సినిమా రిలేటెడ్ గానే క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్టింగ్ అమౌంట్ 1 లాక్ రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1 లక్ష రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తుంది, లేకపోతే అంతే అమౌంట్ మీ అకౌంట్ లోంచి పోతుంది. నువ్వా నేనా రౌండ్ లో మొట్టమొదటి పిక్చర్, ఈ పోస్టర్ లో ఉన్న ఆనాటి హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి. సూపర్ స్టార్ కృష్ణ గారు. సూపర్ స్టార్ కృష్ణ గారు చూద్దాం కరెక్టా కాదా అని. ఎంత వస్తుంది అంటే 63,000 వస్తుంది. రైట్ ఆన్సర్. కన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి. కన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి. అలా మీకు డబ్బులు వచ్చేసాయి. Yes. 63,000. సెకండ్ క్వశ్చన్, ఈ పోస్టర్ ఏ సినిమాకి సంబంధించిందో గెస్ చేసి చెప్పండి. వర్ష వర్ష 2020. 7G బృందావన్ కాలనీ. 7G బృందావన్ కాలనీ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. హలో, ఈ పాట కాదు, జనవరి మాసం ఏంటి మళ్ళీ మాసం. ఇది అనితా కన్నా డేంజర్ ఉంది ఇది. సో ఇప్పుడు 7G బృందావన్ కాలనీ ఆన్సర్ కి సంబంధించి ఒక చిన్న యాక్ట్ చేద్దాం. మన 7G బృందావన్ కాలనీలో ఈ రోజు మొత్తం ఫంక్షన్ జరుగుతుంది. మన కాలనీ ప్రెసిడెంట్ గారు ఈ రామ్మ అప్చడచ. నమస్కారం. నమస్కారం, బాగున్నారా? మన కాలనీలో మీ అందరికీ కుర్చీని మార్చబెట్టి, మన కాలనీలో మీ అందరికీ కావాల్సినటువంటి స్ట్రీట్ లైట్లు అన్ని మనం బాగా ప్రొవైడ్ చేస్తున్నాం, చీరలు కూడా ఇస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో చాలా సంతోషం. సో మనకి మీ అందరి ఆహ్లాదం కోసం ఇవాళ మంచి మంచి ప్రోగ్రామ్లు ఏర్పాటు చేసాం. ముందు మీరేనమ్మా. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. ఏమంటున్నావు బాబు, ఆపమంటున్నావా? ఏం నచ్చలే నీకు? అదే చెప్పు కదరా, నేను వేసాను, నన్ను వద్దన్నారు, దీని ఏం చూస్తున్నారా?
ఖుషి అది రుబ్బులో లడువ అతది పుట్టిలో లడువు ఏ అది చేత చూసి నేను చేత చూడు అది స్లిమ్ గుంతే నువ్వు డ్రమ్ముగా ఉన్నావు నువ్వు చెప్తున్నావు నువ్వు తప్పుకోరా ప్యాడ్ అవటానికి ముందుంటావు మీ న్యాయం చెప్పండి అదే నేను అడుగుతున్నాను న్యాయం అడుగుతున్నాను ఎవడరా నేను ఇక్కడ ఎంత చెత్త చేయమని మన కమ్యూనిటీ ఇదిగో చిట్ట చివరిగా ఈయన ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకపోయినా మంచి మ్యూజిక్ వాయిస్తారు ఆయన చెప్పాడా అది మీకు ఫస్ట్ టైం సుమారు చరిత్రలో మీరు లీడ్ ఇచ్చినందుకు బాధపడతారమ్మా మనోహర హృదయముని మధువనిగా మలచిన వంటర తీవర అతే నెలని తుమ్మెదవై తాలి బొమ్మంట నువ్వు బీట్ బాక్సింగ్ కొడుతున్నావు మొఖం దుమ్మేస్తున్నావా దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారన్నా ఇదంతా ఓకే చెవులో ఏలింది పెట్టా చెప్పు నాకు జనరల్గా ఎప్పుడైనా బీట్ బాక్సింగ్ చేసేటప్పుడు నా రిధమ్ నాకే వినడానికి నీ రిధమ్ మాకు వినపడాలి నీకెందుకే అంటే ఏ బేస్ లో కొడుతున్నాను బేసులు కూడా ఉన్నాయా ఇవాళ ప్రోగ్రామ్ అయిపోయింది తెలుపండి మేము పాడతాం లాస్ట్ అండ్ ఫైనల్ గా రెడీ రెడీ లాస్ట్ అండ్ ఫైనల్ గా శివంజీ బృందాన్ కాలనీలో మేము ఒక సాంగ్ ఈ పేదకు నేనే మేస్త్రి జుంపు చక్ జుంపు చక్ నీ పేదల పాలిట పెన్నిది జుంపు చక్ జుంపు చక్ కాలా కష్టం ఎలగని వాళ్ళకి నేనే ఒక మేస్త్రి నేనే ఒక మేస్త్రి నేనే ఓయ్ రబ్బ ఇక మూడో ప్రశ్నకు వచ్చేసాము ఈ ఫోటోలో ఉన్న ఫేమస్ సింగర్ ఎవరో గెస్ చేసి చెప్పండి రమేష్ గారు శంకర్ మహాదేవన్ కరెక్టా కదా చూద్దాం సరే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి ఓకే ఇటు భాస్కర్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కరెక్టా కదా చూద్దాం ఇది జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి మీరందరూ రాంగ్ చెప్పడం వల్ల ఒక పనిష్మెంట్ ఉంది చూద్దాం 1980s to 2020 నవరసాల్లో ఎన్ని మార్పులు జరిగాయో ఒకసారి చూసుకుంటూ వెళ్దాం ముందు రొమాన్స్ 1980s లో ఎలా ఉండేది 2020 లో ఎలా ఉండేది ఫస్ట్ 1980s రండి రే నువ్వు ఇంకా పుట్టలేదు రా రాధా గోపి నీతో ఒక విషయం చెప్పుదాం అనుకుంటున్నాను చెప్పు గోపి చాలా రోజుల నుంచి గోపి వద్దు ఏం చేయలేదు ఆయన ఇంకా నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను ఏమంటావు రాధా ఒక్కసారి అలా పొదల్లోకి వెళ్ళి గోపి అప్పుడే అనుకున్నాను నువ్వు ఏ పొదల చాటునో పొదిగిన పావని నేను కాదు ఇప్పుడు 2020 రొమాన్స్ 2020 ఎలా ఉందో మీ అందరూ తెలుసు మొన్నే బబుల్ గమ్ లో కూడా చూసాం నేనే చూసా చూసావు కదా సేమ్ యాజ్ ఇట్ ఇస్ చేయాలి ఆయనతో ఇప్పుడు
వర్ష నా కళ్ళలో కళ్ళుపెట్టి చూడు. నాకెందుకో తండ్రి కూతురు చూస్తున్నట్టుంది. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరు వైతి రహియో పల్లిలే పల్లిలే వర్ష నేను ఎప్పటి నుంచి ఒక విషయం అడగాలను. అది కాదు ఇమ్ము 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 సార్ ఆ ఇమ్ము నేనే దీనివల్ల పల్లీలు అమ్ముకుంటున్నాను సార్. వర్ష ఇప్పుడే చెప్తున్నాను నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అబ్బాయి ఇంకా చూడలేదు. అబద్ధాలే. మగవాడని చెప్పి మా ఇంట్లో అన్న తమ్ముడిని కూడా చూడలేదు. ఇదే పెద్ద మగోడే. మొట్టమొదటిసారిగా ఒక అబ్బాయి చేయి పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. నాకు అలా అనిపిస్తలేదు. నువ్వు పట్టుకుంది కూడా అబ్బాయి చేయ కాదు వర్ష. నాకు ఇవన్నీ కాదు. నాకు అవన్నీ ఏం చెప్పదు. మనం డేటింగ్ ఎప్పుడు వెళ్తున్నాం అని చెప్పు. డేటింగ్ లో ఏమేమి మైనస్ టూ రేటింగ్. ఓకే థ్యాంక్ యూ అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరిద్దరు మళ్ళీ 1980 కరుణ రసం ఏడవడం. రాజు నాకేదో భయంగా ఉంది. మా నాన్నగారిని నేను ఒప్పిస్తాను రాధ. నాన్నగారు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? మావయ్య గారు. పెళ్లి చేసుకున్నావా? సంతలోకి వెళ్ళి బర్రెని కొన్నావా? రాజు నా వల్ల కాదు. రాజు దాన్ని పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వలేదు. నేను మూటలు మోస్తాను. ఏమోస్తావు? రాళ్ళు కొడతాను. ఒళ్ళి వచ్చి చెమట చిందించి ఐదు రౌండ్లు ఐదు రౌండ్లు. అదంతా తర్వాత ఒక్కసారి నన్ను పైకి లేపవా? రాధా రాధా. ఏమండి అత్తయ్య? నీ కొడుకు ఏం చేశారో తెలుసా? నీ కొడుకు కదా ఏదైనా చేసే ఉంటాడు. మీకు తెలియకుండా బాబును కూడా పుట్టించా. అయ్యో అయ్యో ఇదంతా చూడడానికి బతుకున్నాను దేవుడా. అయ్యో నీకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా? నీ వల్ల కదా ఇదంతా నాకు అయ్యింది. తాతయ్య ఎవడ్రా నీకు? తాత నాన్న నాన్న ఎవరు? నాన్న నా శ్రమ. మరి పోలికలు లేవే నాన్న. ఏమండి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. పదా నేను నీతోనే వచ్చేస్తా. నేను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతా. నాన్న నాన్న ఎవరో చెప్పేళ్ళు. నాన్న నీరారా నీరారా. ఓకే ఈ రౌండ్ పూర్తయిపోయింది. మీరే లీడ్ లో ఉన్నారు ఇము వర్ష టీం. ఇక మన నెక్స్ట్ రౌండ్ ఖాయ్ రాజా ఖాయ్. బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఇప్పుడు ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసి 4 ఆన్సర్స్ ఒక్కొక్క క్వశ్చన్ కి లాక్ చేసాం. మీరు టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి బజర్ నొక్కి చెప్పగలగాలి. అండ్ మీరు ఏ ఆన్సర్ అయితే లాక్ చేస్తారో దాని మీద మీ దగ్గర ఉండే ఎంతైనా డబ్బులు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే 3 టైమ్స్ వస్తుంది, రాంగ్ అయితే పెట్టిన అమౌంట్ పోతుంది. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైటా రాంగా అని అమౌంట్ బెట్టింగ్ పెట్టుకోవచ్చు. రైట్ అయితే 2 టైమ్స్ అవుతుంది, లేదంటే పోతుంది. సో ఇద్దరు డబ్బులు తీసుకుని ఇలా వచ్చేసేయండి అని. 2 టీమ్స్ కమాన్. సరే మొదలెడదామా? చాలా మంది మందు తాగే బాటిల్ ని ఎందుకు షేక్ చేస్తారు? 1 బాటిల్ మూత రాక, 2 ఫ్రెండ్స్ ముందు ఓవర్ యాక్షన్, 3 మిక్స్ అవ్వడానికి, 4 టేస్ట్ కోసం. చాలా మంది మందు తాగే బాటిల్ ని ఎందుకు షేక్ చేస్తారు? బాటిల్ మూత రాక, ఫ్రెండ్స్ ముందు ఓవర్ యాక్షన్, ఇమాన్యువల్ మిక్స్ అవ్వడానికి. మిక్స్ అవ్వడానికి ఎంత పెడతారు? మిక్స్ అవ్వడానికి మీద 2 లక్షలు. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి, కానీ మీరు ఆన్సర్లు చెప్పే అవకాశం కోల్పోయారు. జస్ట్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పండి. రైట్ అని రైట్. ఎంత పెడతారు? 3 లక్షలు. 3 మీరు 2 లక్షలు పెట్టారు మిక్స్ అవ్వడానికి. మీరేమో 3 లక్షలు పెట్టారు. కరెక్టా కాదా చూద్దాం.
పెగిలా, అరే మామా ఎగ్ పెగిలా. మీకు 6 లక్షలు, నాకు 6, మీకు 6 లక్షలు. రెండో ప్రశ్న, వర్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు దేని వల్ల రిలాక్స్ అవుతారు? 1, కాఫీ తాగడం. 2, మ్యూజిక్ వినడం. 3, గర్ల్ ఫ్రెండ్ లేదా భార్యతో మాట్లాడడం. 4, సిగరెట్ తాగడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వర్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు దేని వల్ల రిలాక్స్ అవుతారు? కాఫీ తాగడం, మ్యూజిక్ వినడం. అండ్ భాస్కర్, సిగరెట్ తాగడమే. సిగరెట్ అబ్బా, వర్క్ లో కూడా సిగరెట్ కాల్చు. అమ్మాయిలు ఎందుకు తాగుతారు? 2 లక్షలు చెప్పు. లక్ష రూపాయలు సిగరెట్ తాగడం మీద ఇంకా మాట్లాడొద్దు. లక్ష రూపాయలు రాంగ్. సిగరెట్ తాగడం కరెక్టా కదా చూద్దాం. గోవింద 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 గోవింద. సిగరెట్ తాగడం అది రాంగ్ అన్నావు కాబట్టి మీకు ఇదో 2 లక్షలు వచ్చేసాయి. మీరు పెట్టినటువంటి 1 లక్ష పోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయం అలారం ఆఫ్ చేసి మొదటిగా చేసే పని ఏమిటి? 1, మళ్ళీ పడుకోవడం. 2, ఫోన్ చూసుకోవడం. 3, పళ్ళు తోముకోవడం. 4, టీ లేదా కాఫీ తాగడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉదయం అలారం ఆఫ్ చేసి మొదటిగా చేసే పని ఏమిటి? మళ్ళీ పడుకోవడం, ఫోన్ చూసుకోవడం. మళ్ళీ పడుకోవడం. మళ్ళీ పడుకోవడం. ఎంత? 4 లాక్స్. కరెక్ట్ అని చెప్పు. 4 పెట్టు. ఒరే ఒక విషయం చెప్పు. మళ్ళీ పడుకోవడమే. నేనైతే ఇదే మళ్ళీ పడుకుంటా. అది కాదు, నేను 4, 4:30, 5, 5:30 ఇవన్నీ నేను పెట్టుకుంటా. నేను పడుకుంటే మళ్ళీ పడుకోవడం 4 లక్షలు. అయితే 5 లక్షలు. మళ్ళీ పడుకోవడం అంటే రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ అని రైట్ ఆన్సర్ 2 లక్షలు, మీరేమో 4 లక్షలు. మళ్ళీ పడుకోవడం ఏది ఆన్సరో చూద్దాం. ఇప్పుడు రైట్ ఆన్సర్. మీకు 12 లక్షలు. నరేష్, నువ్వు అలా గట్టిగా నిలబడి పోరాడావు కాబట్టి ఈ మాత్రం డబ్బులు నాకు తెలుసు. కొంతమంది ఉంటారు ఎద్దులా ఎదుగుతారు. ఎందుకుంటారు? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ప్రేమికురాలికి బహుమతి ఇవ్వడం కోసం ఎక్కువగా కొనే వస్తువు ఏంటి? స్టూడెంట్స్ ని అడుగుదాం ఒకసారి. ఏమి ఇస్తారమ్మా? కిస్ చేయడం. మా కొనే గిఫ్ట్స్ అమ్మా. నీకు ఎవరు కిస్ చేశారు? బేబీని గిఫ్ట్ గా ఇస్తా. ఏంటి బేబీ? బేబీ బేబీనా? గర్ల్ ఫ్రెండ్ కు పురుగుల మంది ఇవ్వడం. వీళ్ళు ప్రేమికులు కాదు, ప్రేమ పురుగులు. సరే ఇప్పుడు మేమంటున్నాము, ప్రేమికురాలికి బహుమతి ఇవ్వడం కోసం ఎక్కువగా కొనే వస్తువు ఏంటి? 1, డ్రెస్. 2, మేకప్ కిట్. 3, టెడ్డీ బేర్. 4, జ్యువెలరీ. యువర్ టైం స్టార్ట్ నౌ. ప్రేమికురాలికి బహుమతి ఇవ్వడం కోసం ఎక్కువగా కొనే వస్తువు ఏంటి? డ్రెస్, మేకప్ కిట్. భాస్కర్ భాస్కర్ టెడ్డీ బేర్. ఎందుకు ఈసారి అంటున్నాడు కాబట్టి మొత్తం వేసేద్దాం. ఏ పోతే నా మీద వేస్తాను. 7,50,000.
చెప్పిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అంతే మీకు ఇప్పుడు చాయిస్. అయితే 10 lakhs రైట్ అని. సరే మీరైతే ఒక 750 పెట్టారు, మీరేమో 10 లక్షలు పెట్టారు టెడ్డీ బేర్ మీద. చూద్దాము రైటా కాదా. రైట్ ఆన్సర్. మీకేమో డబుల్ అయిపోయింది అమౌంట్. ఈ డబ్బులు ఇంకా మీవి కాదు, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ తార్ మార్ తక్కర్ మారు. తార్ మార్ తక్కర్ మార్ రౌండ్ 3 లెవెల్స్ లో ఆడతాం. ఈ ఫస్ట్ లెవెల్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు 25% అమౌంట్ చేయాల్సి వస్తుంది. సెకండ్ లెవెల్ లో ఓడిపోతే 50%, థర్డ్ లెవెల్ లో ఓడిపోతే 100% ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోవాల్సి ఉంటుంది. ఈ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే, లీడ్ లో ఉండే వాళ్ళు 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆ టాపిక్ రిలేటెడ్ గా ఆన్సర్స్ 2 టీమ్స్ వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఆన్సర్లు ఎలాగా అంటే, స్క్రీన్ మీద మీకు పిక్చర్ వస్తుంది, ఆ పిక్చర్ ఏంటో చెప్తే అదే ఆన్సర్. కానీ అది చెప్పడానికి మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. ఈ 5 సెకండ్ల లోపు రెడ్ లైట్ మిమ్మల్ని తాకేసింది అనుకో, మీరు అవుట్. సో ఫస్ట్ లెవెల్ మొదలు పెట్టేస్తున్నాము. లీడ్ లో ఉండే వాళ్ళు ఎవరు అంటే ఇమాన్యుయల్ అండ్ వర్ష అండ్ రమేష్ గారు. మీకు మేము ఇచ్చేటువంటి 2 టాపిక్ లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి. విందు భోజనం, వాహనములు. కొన్ని భోజనాల్లో వేసేటువంటి ఐటమ్స్ ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ఓకే రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లడ్డు రైట్, పూరి రైట్, అట్టికాయ పచ్చడి రైట్, జాంగ్రీ రైట్, పులిహోర రైట్, బిర్యానీ రైట్, వైట్ రైస్ రైట్, గుత్తొంకాయ రైట్, కాజు కాజు పన్నీర్ రైట్, సాంబార్ రైట్, పెరుగు చట్నీ రైట్, అప్పడం రైట్, పప్పు రైట్, ఆవకాయ రైట్, పెరుగు రైట్, కాలీఫ్లవర్ పకోడి, కాలీఫ్లవర్ ఫ్రై రైట్. కాలీఫ్లవర్ కాదు, క్యాబేజీ. ఇప్పుడు అందులో అది క్యాబేజీ లో కనబడలేదు కాలీఫ్లవర్. అది మీ కళ్ళ ప్రాబ్లం. ఇచ్చేయండి 25%. ఇప్పుడు క్యాబేజీ ఫ్రైకి కాలీఫ్లవర్ ఫ్రైకి ఏముంది అక్క తేడా? నీకు వర్షాకి ఉండేటువంటి తేడానే ఉంది క్యాబేజ్ కి కాలీఫ్లవర్ కి. ఇది కాలీఫ్లవర్, ఇది క్యాబేజీ. క్యాబే. ఓకే, మళ్ళీ మీరే లీడ్ లో ఉన్నారు. Yes. మీకు 2 టాపిక్స్ ఇస్తున్నా. రాజధానులు, సినిమా. సినిమా. హీరోయిన్ అండ్ డైరెక్టర్ కాంబినేషన్ ఫోటో వేస్తాము, సినిమా పేరు చెప్పాలి మీరు. లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% డబ్బులు ఇచ్చేయాల్సి ఉంటుంది. మీతోనే మొదలు పెడుతున్నాము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది యానిమల్. యానిమల్ రైట్, జగదీశ్వరసుందరి రైట్, సీతారామం రైట్, రంగస్థల. రంగస్థల రైట, మహానటి రైట్, అరుంధతి రైట్, శివ రైట్, మిర్చి మిర్చి రైట్, జయం కాస్త శంకర్ గారు. శంకర్ గారు రే, అదే అయ్యో సినిమాలో ఒక్క రాడు ఏం అపరిచితురా. ఏ ఇదంతా కాదు, తీసుకొచ్చి 50% ఇవ్వండి. లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% ఇచ్చేస్తారు, ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ లెవెల్ జాక్పాట్ రౌండ్, ఒక టీం మాత్రమే ఆడతారు.
సెలెక్ట్ చేసుకోండి టాపిక్స్ లో నుంచి. రాజకీయ నాయకులు, బ్యాంకు, రాజకీయ నాయకులు. కొంతమంది రాజకీయ నాయకుల ఫోటోలు వేస్తాం, వాళ్ళ పేర్లు చెప్పాలి. ఓకే రెడీ, మీతోనే మొదలు పెడుతున్నాం. 100% వెళ్ళిపోతుంది, ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. ఇదే లాస్ట్ లెవెల్ ఈ రౌండ్ లో. రెడీ భాస్కర్, రోహిణి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమిత్ సార్, రైట్. కేసీఆర్ గారు, రైట్. డాక్టర్ బి అంబేద్కర్ గారు, రైట్. చంద్రబాబు నాయుడు గారు, రైట్. జయలలిత గారు, రైట్. పవన్ కళ్యాణ్ గారు, రైట్. మోదీ గారు, రైట్. రోషి గారు, రైట్. జగన్ గారు, రైట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రైట్. ఎన్టీ రామారావు గారు, రైట్. రేవంత్ రెడ్డి సీఎం, రైట్. నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ గారు. 100% ఇచ్చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, జాక్పాట్ రౌండ్. వర్ష, ఇమాన్యుయల్ అండ్ రమేష్ గారు ఆడుతున్నారు. మీ గేమ్ ఏంటంటే, ఫైనలీ జాక్పాట్ రౌండ్ లో మేము బంతులు పెట్టాము. టైం స్టార్ట్ అవ్వగానే తీసేసి బంతులన్నీ కింద పడిపోవాలి. అండ్ ఆ తర్వాత నేను చెప్పినటువంటి కలర్, అంటే బ్లూ, ఒకవేళ ఇమాన్యుయల్ వైపు అన్నాను అనుకో, బ్లూ బంతులన్నీ అందులో ఉండాలి, రెడ్ అన్ని ఇటువైపు ఉండాలి. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో 15 సెకండ్లు మాత్రమే. మీరు ఒకవేళ కరెక్ట్ గా చేస్తే మీ డబ్బులు 3 టైమ్స్ పెరిగిపోతాయి. ఈ 3 సూట్ కేసులు మీవి. మీరు ముగ్గురు ఆడతారా, ఇద్దరేనా? సరే, ఎవరు బయటకు వెళ్తున్నారో వెళ్ళిపోండి. బంతులన్నీ బయటపడిపోయిన తర్వాత ఇమాన్యుయల్ రెడ్ కలర్ మాత్రమే అందులో పెట్టాలి. అండ్ రమేష్ గారు, మీరు బ్లూ కలర్ మాత్రం ఇందులో పెట్టాలి. 15 సెకండ్ల టైం మీకు ఇదంతా చేయడానికి. ఓకే, ముందు బంతులన్నీ కింద పడేయండి. అండ్ యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. ఇంకా చాలా బంతులు ఉండిపోయాయి. ఎక్కడేస్తారో, కళ్ళు కూర్చుంటే లేవలేకపోతున్నారు ఇద్దరు. ఐఎమ్ సారీ, అయినా మీరు కంప్లీట్ చేయలేకపోయారు. మేము మీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. నేను 18 సెకండ్స్ టైం ఇస్తున్నాను ఈసారి, కానీ ఒక సూట్ కేసు తీసేస్తాం. వర్ష ఆడింది, నేను వస్తా, నేను వస్తా. ఓకే, వర్ష ఇటు వచ్చి బంతులన్నీ పడేయండి. వర్ష బ్లూ, రమేష్ గారు రెడ్. అండ్ యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. టెన్, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది. ఐఎమ్ సారీ, అయినా మీరు కంప్లీట్ చేయలేకపోయారు. ఇన్ని బాల్స్ అంటే అంత టైంలో చాలా కష్టం. 18 సెకండ్లు మీరు వాడలేదు. మేము మీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. 20 సెకండ్లు, కానీ ఒకటే సూట్ కేసు. ఏంటంటారు?
రమేష్ గారికి కొంచెం ఆట విడుపు కావాలి. రమేష్ గారు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇమాన్యుయల్ దా. పడేయండి బంతులు. ఈసారి వర్ష రెడ్, ఇమాన్యుయల్ బ్లూ. అండ్ యువర్ టైమ్స్ చార్ట్స్ నౌ. I'm so sorry, ఈ బాక్స్ కూడా మీకు రావట్లేదు. అంటే తారుమార్ తక్కర్మార్ రౌండ్ లో మన రోహిణి భాస్కర్ వాళ్ళ టీం ఎలిమినేట్ అయ్యారు, కానీ ఇప్పుడు జాక్పాట్ రౌండ్ లో ఇమాన్యుయల్ వాళ్ళ టీం కి ఏవి రాకుండా పోయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని మీద రెస్పాండ్? ఇట్స్ గుడ్ న్యూస్. ఓకే సో అదండి ఈ రోజు 1980s వర్సెస్ 2020 అందించినటువంటి ఎంటర్టైన్మెంట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే కలుద్దాము ఓన్లీ ఆన్ సుమా అడ్డా. అంటే టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ ఎంజాయ్ యువర్ వీకెండ్. బై బై. ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.